ఈ రోజుతో మన మున్సిపాలిటీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అనుసంధానాలు పనిచేస్తున్నాడే తప్ప తాడిపత్రి ప్రజలు బాగుండాలని వాళ్ళు బాగుపరచాలని కానీ పని చేయలేదు. కాబట్టి ఇప్పటికి మన మున్సిపాలిటీ పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక్కడి నుంచి వచ్చే కమిషనర్ అయినా మన ఎమ్మెల్యేకు అనుసంధానాలు పని చేయకోకుండా తాను తీసుకున్న జీతాలు పని చేయాలని ఇప్పటి నుంచైనా బాగా తాడిపత్రి ప్రజలు బాగుపరచాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను, సెలవు తీసుకుంటున్నాను. ప్రజలందరికీ ఈ రోజు శుభదినం. ఎందుకంటే మనకు పట్టిన శని విరగడయి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ రోజు నేను తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ శుభదినంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారికి అనుసరణలోనే పనిచేస్తున్నారు. ఆయన ఏ చెప్పినా కూడా మేము ఏ పనులు చేయాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గర అంటే ఎమ్మెల్యే గారి దగ్గర. అలా వెళ్ళి 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 మనకు అవార్డు ఇంత మంచి అవార్డు వచ్చిన మన మున్సిపాలిటీని ఫస్ట్ పట్టించిన ఘనత కూడా మన కమిషనర్ గారికే వెళ్తుంది. అందువల్ల ఆయన ఈరోజు వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిపోయినారు కాబట్టి మేము మున్సిపాలిటీలో రంగులు ముగ్గులు వేసుకొని మున్సిపాలిటీని అంతా శుద్ధి చేసుకున్నాము. ఇప్పుడు మా మున్సిపాలిటీ ముందులాగా తయారయ్యింది, స్వచ్ఛంగా ఉంది ఇప్పుడు మన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలోని నేను ఉద్యోగులు కూడా ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు భయపడినారు, షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేసినారు, అందరికీ భయపడి చేసినారు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. మన ఎమ్మెల్యేనే 2 నెలల్లో ఉండరు. ఇప్పుడు మీరు భయపడి వాళ్ళకు వీళ్ళకు భయపడి పని చేయొద్దండి. ఇప్పుడు అందరం కలిసి కలిసి కట్టుగా మేమందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాము. తర్వాత వచ్చేసి మన ఊరు ఎలా ముందు ఎలా అవార్డులు వచ్చినాయో మన మున్సిపాలిటీకి అలా అవార్డులు అన్ని వచ్చి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ పట్టిన శని విరగడైపోయింది. ఈ శని ఎవరంటే ఈ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. ఏమే దుగ్గుపల్లి పొగాకు మాదిరి నోట్లో ఉన్నా ఒకటే బూట్లో ఉన్నా ఒకటే అటువంటి వాడేనా ఈయన? కనుసన్నలంటే ఆ షాడో ఒకటి చెప్పినారు మా సోదరులు. ఆ షాడో ఏం చెప్తే ఇక్కడ ఉత్తపోయమంటే ఉత్తపోస్తాడు, ఇక్కడ ఎగరమంటే ఎరగతాడు, అటువంటి వాడన్నమాట ఆయన. ఇటువంటి కమిషన్ వెళ్ళిపోయినందుకు అందరూ సంతోషిస్తూ మేము దేవుని ప్రార్థిస్తున్నాం. యాల్లా ఇంకో అచ్చి తవ్వితే ఆ మున్సిపాలిటీకు అచ్చిని కానీ సాంప్రదాయాల ప్రకారం గ్రహణం వీడిన తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. అదే విధంగా నిన్నటితో మనకు తాడపత్రిక పట్టిన గ్రహణం ఎవరనుకుంటున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడపత్రిక పట్టిన గ్రహణం వీడింది కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే మనం ఈ ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందికంతా మేము ఒకటే చెప్తున్నాము, మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి. షాడో ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరమే లేదు. షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ. 2 నెలల్లో ఎమ్మెల్యేగానే తొలగిపోతారు. ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము. కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధానంలో ఉంటుంది కాబట్టి మన తాడపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.